రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని వారు నిర్ణయించే తేదీలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు అవసరమవుతాయని వాటిని ఎక్కడ వినియోగించాలనే దానిపై పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని వాటన్నిటిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో అదనపు సీఈఓ లోకేష్ కుమార్, జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ సత్యవాణితో కలిసి మీడియా సెంబర్ను వికాస్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కోసం మే చివరి వారం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శిక్షణలు పూర్తి చేశామని, ఈవీఎంల పరిశీలన కూడా పూర్తయిందని వెల్లడించారు. మరో రెండు సార్లు ఈవీఎంలను పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని వికాస్ రాజ్ వెల్లడించారు. ఓటు నమోదు కోసం సాధారణ ఎన్నికల నామినేషన్ చివరి తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఓటర్ జాబితా తొలగింపు, కొత్త ఓటర్ల సమాచారాన్ని వెబ్సైట్ లో పొందుపరుచుతున్నట్లు చెప్పారు. ఓటర్ జాబితా అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారని వికాస్ రాజ్ చెప్పారు. రాజకీయ పార్టీలు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 20 శాఖలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోనూ సమావేశమవుతామని తెలిపారు. ఈసీ అధికారుల పర్యటన అనంతరం వారి సూచనలకు అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.